జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె శివశంకర్ మాట్లాడుతూ 2, 3, 4 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో మహిళలు కార్యకర్తలు గుండరపడ్డ రోడ్లపై ఫోటోలు తీసి అప్లోడ్ కార్యక్రమం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రభుత్వం రోడ్లను పట్టించుకోవడం లేదు. రహదారులపై ట్యాక్స్ వసూలు చేసిన ప్రభుత్వం ట్యాక్స్ దేశంలో రాష్ట్రం 10వ స్థానానికి పడింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 4 రోజులు గడువిస్తుంది జనసేన పార్టీ. సామాన్యుడు బలవుతున్నాడు, సామాజిక మార్పు రావాలి, రాజకీయ ప్రక్షాళనం జరగాలని వచ్చినటువంటి పార్టీ ఇది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు భావజాలంతో సిద్ధాంతంతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం ప్రస్తుత పాలక వర్గాలు, గతంలో పరిపాలించిన వర్గాలు ఈ 2 కుట్రలకి దయచేసి ప్రజలు కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ బలి కావద్దని మీకు కోరుతున్నాను.